మండల్ ప్రెసిడెంట్ని పెద్దకడుపూరు ప్రస్తుతం హనుమాపురం ఎంపీటీసీ మెంబర్గా ఉన్నాను. ఈ రోజుకి సెప్టెంబర్ 19కి కరెక్ట్గా 1 ఇయర్ అయింది మేము అధికారంలోకి వచ్చి. అయితే సర్పంచులతో పాటు ఎంపీటీసీలకు కూడా ఏ అధికారాలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. మరి సర్వసభ్య సమావేశాల్లో కేవలం ఉత్సవ విగ్రహాలలాగా మేము వెళ్ళడము, కూర్చోవడము, వాళ్ళు చెప్పింది వినడము, రావడము అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. ఇందాక అందరూ చెప్పినట్లు మాతో సహా సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు ఒక గ్రామానికి. మరి అలాంటి సర్పంచ్కే దిక్కు లేనప్పుడు ఇంకా ప్రజల్లో ఎలాంటి గౌరవం సర్పంచ్ మీద ఉంటుంది? వాళ్ళకి నిధులు విధులు లేకపోయేసరికి అసలు ఏ పనులు చేయలేక వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్ళు ఎంత మానసిక క్షోభకి గురవుతున్నారు అనేది మనం అందరము కూడా ఈరోజు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ బాధలన్నీ తీరాలంటే ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కన్నులు తెరిచి అసలు ఏం జరుగుతోంది, ఈ ప్రభుత్వం మనం ఏం చేస్తున్నాము, సర్పంచులు ఎంత బాధపడుతున్నారు, ప్రజాప్రతినిధులందరూ ఎంత మానసిక క్షోభకి గురవుతున్నారు అని ఒక్కసారి ఆలోచించి వాళ్ళ నిద్రమత్తుని వదిలి కొంచెం కళ్ళు తెరిచి చూసి అన్ని విషయాల్లోనూ ఆలోచించి ఇప్పుడైనా ఆ నిధుల్ని వాడుకున్న నిధులన్నింటినీ కూడా విడుదల చేసి వాళ్ళకి తగిన గౌరవాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము కూడా. థ్యాంక్ యూ. ఆదోని డివిజన్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచి వాళ్ళని నమ్మి వాళ్ళకు ఓటేసినటువంటి గ్రామీణ ప్రజానీకానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాడుకోయిందో, తన సొంత పథకాలకి దారి మళ్లించిందో, వాటన్నింటినీ కూడా తిరిగి సర్పంచుల ఖాతాలో జమ చేయాలని చెప్పి ఆదోన్ డివిజన్లో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా భిక్షాటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి సమర్పించడం జరిగింది. కావున మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా, అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. 14వ ఆర్థిక సంఘం అయితేనేమి, 15వ ఆర్థిక సంఘం అయితేనేమి, 8,000 కోట్ల రూపాయలు సర్పంచులకు చెందాల్సినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకోయింది కాబట్టి వెంటనే సర్పంచుల యొక్క ఖాతాలో ఆ నిధులు జమ చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి, అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఆదోని మండల నియోజకవర్గం మరియు డివిజన్ స్థాయిలో జరిగినటువంటి సమావేశంలో సర్పంచులందరూ కూడా రాబోయే రోజుల్లో జరిగేటువంటి మండల సమావేశాలు బహిష్కరించాలని, అదేవిధంగా రేపు 2వ అక్టోబర్ గాంధీ జయంతి రోజున గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపాలని, అంతేకాకుండా రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టాలని రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, అదేవిధంగా చలో విజయవాడ, చలో ఢిల్లీ కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు సమావేశం తీర్మానించినందున వారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే సర్పంచుల యొక్క నిధులు విధులు అధికారాలని వాళ్ళకు అప్పజెప్పి గ్రామీణ ప్రజలని వాళ్ళకు ఓటేసినటువంటి గ్రామీణ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఇచ్చి వాళ్ళని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి, పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నూలు. వర్జిల్లాలి సర్పంచ్ల ఐక్యత వర్జిల్లాలి.